साबिक वजीर व बीआरएस के रुकन असेंबली टी हरीश राव ने आज कांग्रेस हुकूमत के खिलाफ सनसनी खैज बयान देते हुए कहा कि तेलंगाना में कांग्रेस हुकूमत कितने दिन रहने वाली है किसी को पता नहीं है। मेदक पार्लिमानी हल्के के बीआरएस कायदीन के एक इजलास से खिताब करते हुए उन्होंने कहा कि कांग्रेस पार्टी जिन रियासतों में इख्तदार में रही वहाँ पर कांग्रेस ने 5 साल की मियाद मुकम्मल नहीं की। चंद रियासतों में अपने जाती मफादात के तहत 5 साल से पहले ही इख्तदार से महरूम हो गई। तेलंगाना में आने वाले इंतखाबात में बीआरएस का इख्तदार यकीनी है। इसी दौरान हरीश राव ने चीफ मिनिस्टर रेवंत रेड्डी को एक मकतूब रवाना करते हुए सूरजमक्खी की फसल की 100% खरीदारी का मुतालबा किया। మన అభ్యర్థి ఆనాడు కలెక్టర్ గా ఉండి వెంకటరెడ్డి గారు ఈ జిల్లా ముందు తీసుకుపోవడంలో ఆయన కృషి కూడా ఇక్కడ మనకు గుర్తించాల్సినటువంటి బాగా పనిమంతుడు వెంకటరెడ్డి గారు బాగా పనిచేసే గుణం ఉన్నటువంటి వాడు, మంచి దానత్వం ఉన్నది, పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, మంచి అభ్యర్థి మనకు దొరికారు కనుక మనం కూడా దయచేసి అతన్ని గెలిపించడానికి కృషి చేయాలి. వెంకటరెడ్డి గారు మీకు చెప్పుకున్నారు 100 కోట్ల రూపాయలతో ఒక విద్యా నిధిని ఏర్పాటు చేసి పిల్లల చదువుల కోసం నేను సహాయం చేస్తానంటున్నారు. పిల్లలకు ట్రైనింగ్ కానీ, పిల్లలకు ఉద్యోగ కల్పనలో జాబ్ పేయాల ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా చేసి నేను కష్టపడి పనిచేస్తాను. ఎంపీగా ఢిల్లీలో పోరాటం చేయడం, పార్లమెంట్ లో మాట్లాడడం, మన సిద్దిపేట మెదక్ సంఘాలకు నిధులు తేవడం, అంతేకాకుండా నా స్వంతగా కూడా మనందరి కోసం కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కోడలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏమంటుందంటే కోడొచ్చిందంటు, కోడసు అని ఎక్కువ తెలియదా, అయినా కోడెక్కు వచ్చింది. నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండినాక 102వ రోజు కోడొచ్చింది, నీకు పూర్తి 100 రోజులు అవకాశం.